ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇతర సంబంధిత సంస్థల ప్రయోజకంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో డబ్ల్యూహెచ్ఓ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది పంతొమ్మిది వందల యాభై నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది డబ్ల్యూహెచ్ఓ స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతోంది ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్న అంశంపై ప్రపంచ వ్యాప్త దృష్టిని ఆకర్షించినట్లు ఈ సంస్థ చూస్తుంది డబ్ల్యూహెచ్ఓ ఒక నిర్దిష్ట ఇతివృత్తానికి సంబంధించిన రోజున అంతర్జాతీయ ప్రాంతీయ స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు ప్రజా ఆరోగ్య సమస్యలపై ఆసక్తితో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ వంటి మీడియా నివేదికలలో వారి మద్దతును ప్రముఖంగా ప్రకటిస్తారు డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన ఎనిమిది అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలతో పాటు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రపంచ రోగ నిరోధక వారోత్సవం ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రపంచ రక్తదాత దినోత్సవం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు ఆరోగ్య ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య అవగాహన దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇతర సంబంధిత సంస్థల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించిన ఏప్రిల్ ఏడవ తేదీగా జరుపుకుంటున్నారు సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సంస్థల సహకారంతో కొత్త స్వేచ్ఛ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని లక్ష్యంగా చేసుకోవడం జరిగి ప్రారంభ సంవత్సరాల్లో మలేరియా నిర్మూలన కార్యక్రమం వంటి ప్రాజెక్టుల వంటి ప్రాధాన్యతలతో ఉన్నప్పటికీ ఇతర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విధాలను చేపట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ బానిసత్వ చట్టం పద్దెనిమిది వందల నలభై మూడు నుండి బానిసత్వానికి చట్టపరమైన మద్దతును తొలగించింది రెండు వేల ఒకటి చైనా అధ్యక్షుడు బుష్ యొక్క భారత రక్షణ మంత్రి జస్వంత్ సింగ్ను యునైటెడ్ స్టేట్కు పంపింది మరియు భారతదేశం యొక్క రక్షణ సహకార ఒప్పందం ప్రోటోకాల్ యునైటెడ్ స్టేట్స్కు క్షమాపణలు చెప్పకుండా క్షమాపణలు చెప్పడానికి నాసా యొక్క ఒడిస్సీ వాహనం అంగారకుడిపైకి ప్రయాణించింది రెండు వేల ఒకటి నాసా యొక్క రెండు వేల ఒకటి మాస్ ఒడిసి ప్రస్తుతం భూమితో పాటు మరి ఇతర గ్రహం యొక్క కక్షలో దీర్ఘకాలం జీవించి ఉన్న అంతరిక్ష నౌకా కేప్ క్రీన్వ్రాల్ నుండి ప్రయోగించబడింది రెండు వేల ఆరు బాగ్దాద్లో జరిగిన బాంబు దాడిలో డెబ్బై తొమ్మిది మంది మరణించారు రెండు వేల తొమ్మిది అల్బర్ట్ పూజియోరి పాన్ మాజీ అధ్యక్షుడు ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది కొంతమంది పోరుడను కిడ్నాప్ చేయమని సైన్యాన్ని ఆదేశించారు రెండు వేల పది కిర్గిజ్వాన్స్ అల్లర్లు దేశం నుండి ఎగురుతున్న కిర్గిజ్వాన్స్ అధ్యక్షుడిగా కొనసాగాయి ప్రభుత్వం ఆ పదవిని వదిలేసింది ఆందోళనకారులను పార్లమెంటు భవనాన్ని బుట్టడించారు రెండు వేల పది వేల మంది బీచ్కి రాజధానిలో జరిగిన అల్లర్ల ఫలితంగా కూర్మనెక్ట్ ప్రభుత్వము కూలిపోయింది రెండు వేల పదకొండు జాయిస్ బండా మాల్దీవ్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు బింగో వామూత్యం తర్వాత చైర్మన్గా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు సియాచిన్లో కొండచర్యలను విరియపడి నూట ముప్పై మంది పాక్ సైనికులు మరణించారు రెండు వేల పన్నెండు జాయిస్ బండా మాలావిని అధ్యక్షుడిగా అయ్యాడు రెండు వేల పద్నాలుగు మీచర్ డి హిగిన్స్ రాష్ట్ర అధిపతిగా యూకే తన పర్యటన సందర్భంగా అతను క్వీన్ ఎలిజబెత్ టూని ఐర్లాండ్కు వెళ్లమని కోరాడు రెండు వేల పదిహేను అమెరికన్ నటుడు జాఫ్రీ లూయిస్ మరణించారు పండిత్ రవిశంకర్ ఇతడు అలావుద్దీన్ ఖాన్ హిందుస్థానీ సంగీతంలో మెహర్ ఘరానా స్థాపకులు శిష్యుడు సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు ప్రముఖ సితారాద్విధ్వంసుడు పండిత్ శంకర్ తొంభై ఏడు ఏళ్లకి కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని షాండియాగోలోని స్క్రిప్చల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల ఇరవైలో వారణాసిలో జన్మించిన రవిశంకర్ని క్లాసికల్ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రవిశంకర్ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారము భారతరత్నతో సత్కరించింది రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ తెలుగు భారతీయ సినిమా దర్శకుడు నిర్మాత అతను సాంకేతికంగా పరిణితి చెందిన మాఫియా హారర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీసుకురావడంలో సిద్ధస్తుడు సిద్ధస్థుడు ప్రవేశం తెలుగులో జరిగిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలతో ముఖ్యమైనవి శివ తెలుగులో క్షణక్షణం తెలుగు రంగిల హిందీ సత్య హిందీ కంపెనీ హిందీ భూత్ హిందీ ఫ్యాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ చిత్రాలు నిర్మించింది రామ్ గోపాల్ వర్మ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఏడున తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణం సూర్యమ్మ దంపతులకు జన్మించారు రష్మి గౌతమ్ ఒక సినీ నటి టీవీ వ్యాఖ్యాత ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మి గౌతమ్ ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన జన్మించారు రెండు వేల రెండులో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరియర్ ప్రారంభమైంది కానీ ఆ సినిమా విడుదల కాలేదు తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది తర్వాత యువ అనే సీరియల్లో నటించింది రెండు వేల పదిలో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయ నటిగా చేసింది ఆ తర్వాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇచ్చిన ఇచ్చింది అలా కందెన్ చిత్రంలో నర్మంద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది రెండు వేల పదకొండులో తమిళ్ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది తెలుగు భాషలు రెండింటిలోనూ నటించారు ఈమె అవివాహిత ఈవిడ ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల అరవై రెండులో తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు ఇప్పటిదాకా సుమారు ఏడు వందల యాభై సినిమాల్లో నటించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్య నటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఓరిని ప్రేమ బంగారం ఖాను రెండు వేల మూడులో అనే సినిమాకు నంది ఉత్తమ హాస్య నటి పురస్కారం అందుకున్నది కొవ్వే సరళ తమిళనాడులోని కోయంబత్తూర్లో ఒక మలయాళి కుటుంబంలో జన్మించింది చిన్నప్పుడు ఎన్జిఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకుంది చదువు పూర్తయిన తర్వాత తండ్రి సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది ఎస్పి ముత్తురామన్ ఎస్పిఎం అని కూడా పిలుస్తారు తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ చలనచిత్ర దర్శకుడు తమిళల్లో డెబ్బై రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు తమిళ చిత్రసీమలో అత్యంత విజయవంతమైన కమర్షియల్ దర్శకుల్లో ఆయన ఒకరు ప్రారంభంలో అతను ప్రధానంగా ఆరు ముత్తురామన్ జయశంకర్ శివాజీ గణేశన్లతో పాటు పనిచేశారు మరియు రజనీకాంత్ మరియు కమల్ హాసన్లతో విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించారు ముతురమన్ ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదున కరెక్కుడిలోని ఒక కుటుంబంలో ఏడుగుడు సంతానంలో రెండో వ్యక్తిగా జన్మించారు